థర్డ్ క్వశ్చన్ మిత్రులతో కలిసి వీర్రాజు చేతి వ్రాత పత్రికను ఎలా నిర్వహించాడు జవాబు వీర్రాజు గారు ఆరో ఏడో చదివేటప్పుడు ఆయన బాల్య మిత్రులు ప్రకాశర్ రావు అప్పారావు పిల్లల కోసం నెల నెల ఒక చేతి వ్రాత తీసుకొద్దాం అనుకున్నారు చందమామ బాల పాపాయి పత్రికలలోని రచనలనే అటు ఇటు మార్చి కొత్తవి ప్రకాశర్ వీర్రాజు వేర్రాజు తయారు చేసేవారు అప్పారావు దస్తూరి బాగుంటుంది అందుచేత అవి అందంగా రాసే పని అతనిది పుస్తకాలలో బొమ్మలు కూడా వేసేవారు ఆ పుస్తకాలను కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూములో పెట్టేవారు కానీ ఐదారు సంచికలతో ఆ ప్రయత్నం ఆగిపోయింది కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి ఒకటి పాఠం ఆధారంగా వీర్రాజు గారు బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి జవాబు వీర్రాజు గారు తాను పుట్టిన పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్పై ఆరు ఏళ్ళు అయ్యింది ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే ఆయన బాల్యం గడిచి పదేళ్ళు అయ్యింది ఆయనకు తన బాల్యం అంటే చాలా ఇష్టం అప్పటికి అప్పుడప్పుడు చిన్న పిల్లాడిలా అయిపోతుంటాడు అలాగే కొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండననుకునేవాడు కానీ ఆ కళ చెదిరిపోయేది మళ్ళీ వాస్తవంలోకి వచ్చేవాడు ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తన బాల్యం గుర్తొచ్చేది సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చుని కిటికీలో నుంచి వెనుక వీధిలోకి చూస్తున్నప్పుడు వీర్రాజుకు తన బాల్యం గుర్తుకు వచ్చేది పుట్టినరోజు నాడైతే తప్పనిసరిగా గుర్తుకు వచ్చే తన బాల్యం సెకండ్ క్వశ్చన్ వీర్రాజు గారు సాహిత్యాభిరుచిని వివరించండి జవాబు వీర్రాజు గారి సాహిత్యాభిరుచికి కూడా బాల్యంలోనే బీజాలు వచ్చాయి ఆయన ఆరో ఏడో చదివేటప్పుడు వ్రాత పత్రికను తీసుకురావాలని కోరిక బాల్యమిత్రులు ప్రకాశరావు రావు అప్పారావులు కూడా చెప్పారు అప్పారావు దస్తూరి బాగుంటుంది చందమామ బాల పాపాయి పత్రికలు చదివి ఆ రచనలను అటు ఇటు మార్చి తయారు చేసే పని వేర్రాజు రాజు రావులది అవి రాసే పని అప్పారావుది వాటిలో బొమ్మలు కూడా వేసేవారు అవి రామకృష్ణ మిషన్ రీడింగ్ రూములో పెట్టేవారు వీర్రాజు గారి సాహిత్యాభిరుచికి ఇది తొలి మెట్టు తర్వాత ఆయనల్లో పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుండి పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాడు లేదా లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడు ఆ చదివే గుణమే రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది మూడు వీర్రాజు గారి సృజనాత్మక శక్తిని గురించి రాయండి జవాబు వీర్రాజు గారి సృజనాత్మకత శక్తి అద్భుతమైనది ఆయన చిన్నతనంలోనే మంచి మంచి బొమ్మలు వేశారు గరికిపాటి రాజారావు గారంతటి వారి చేత బహుమతిని అందుకున్నారు చిన్నతనం నుండి సృజనాత్మకతతో విమానం ఇల్లు కిరసనాయుల దీపం వంటి బొమ్మలు వేశారు ఆయన ఏడవ తరగతి చదివే రోజులలోనే చేతి వ్రాత ప్రతి తయారు చేసి రామకృష్ణ మఠంలోని రీడింగ్ రూములో ఉంచారు అది క్రమేణా పుస్తకాలు చదివే అలవాటుకు దారి తీసింది తన బాల్యమిత్రుడు ప్రకాశరావు వద్ద తెచ్చుకొని చదివేవారు కొన్ని పుస్తకాలు లైబ్రరీ నుండి తెచ్చుకుని చదివేవారు ఆ చదవటం అనేది క్రమేణ రాసే అలవాటుకు దారి తీసింది సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడుకోలు చెప్పింది మనసులో కొంచెం మొదలైన కథ సంపుటాలు రచించారు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను రైలు పడుగు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు మైనా కరుణించని దేవత వెలుగు రేఖలు మొదలైన నవలలు రచించారు మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది గారి సృజనాత్మక శక్తి వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి ఒకటి మీ అభిరుచులు ఏమిటి మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి జవాబు చందోబద్ధమైన పద్యాలు వ్రాయాలనేది నా అభిరుచి దీనిని నేర్చుకోవడానికి గణాలు ఎతులు ప్రాసలు అన్నీ తెలుసుకున్నాను మా గురువుగారు కుక్కెరగడ్డ కామశాస్త్రి గారు చాలా ప్రోత్సహించారు ఛందస్సుకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో ఓర్పుగా నేర్పుగా చెబుతారు నేను తప్పుగా రాస్తే పక్కా పక్కా నవ్వుతారు ఇది ఇలా కాదమ్మ కాకారానికి చాకారానికి ఇది ఎలా చెల్లుతుంది అంటారు తప్ప కోప్పడరు నీ చేత అవధానం చేయించాలిరా అంటారు రోజు సమస్య వర్ణన దత్తపది ఇచ్చి రాయిస్తారు నేను ఎప్పటికైనా మా గురువుగారి మాట నిలబెడతాను అవధానాలు చేస్తాను నా పద్యరచన విషయంలో మా తాతగారు అమ్మ నాన్నల ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ నేను అవధానిని కావాలని మీరు కూడా ఆశీర్వదించండి సెకండ్ క్వశ్చన్ మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి జవాబు మార్చి రెండున విజయవాడలో డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ అనంత్ డైమండ్స్ కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి చిత్రకళ ప్రదర్శనను చూశాను మనసులోని భావాలను బయట ప్రపంచానికి తెలియజేయడానికి చిత్రలేఖనం ఉపయోగించబడుతుందని ముఖ్య అతిథి లక్ష్మీకాంతారెడ్డి గారు అన్నారు సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాల నుండి సుమారు రెండు వందల మంది చిత్రకారులు శిల్పులు కార్టూనిస్టులు పాల్గొన్నారు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఏర్పాటు చేసిన స్టార్స్లో అత్యుత్తమమైన చిత్రాలను శిల్పాలను కార్టూనులను చూసాము ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలైతే ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో వి విజేతలకు అతిథులు బహుమతులు అందచేశారు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నేను కూడా అభినందనలు అందుకున్నాను భాషాంశాలు పదజాలం కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఒకటి పిల్లలు నిష్కల్మషంగా ఉంటారు నిష్కల్మషం నిర్మలం చెడు నుండి విముక్తి సొంత వాక్యం వేసవిలో ఆకాశం నిర్మలంగా ఉంది రెండు మంచి ప్రవర్తనకు చిన్నతనంలోనే బీజం పడాలి బీజం విత్తనం బలం మూలం సొంత వాక్యం విత్తనం ఒకటైతే మొక్క మరొకటి రాదు కదా మూడు కష్టపడి చదివితే ఉత్తరోత్తర అభివృద్ధి ఉంటుంది ఉత్తరోత్తర ఇక మీద రాబోయే కాలం ముందు ముందు సొంత వాక్యం ముందు ముందు ఈ పాటి వానలు కూడా పడవేమో ఇచ్చిన పదాలకు కింది వాక్యాలలో పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఏడాది హృదయం వర్షం ఈప్స్తము ఒకటి ఒక అబ్దము వర్షాలు పడితే మరో సంవత్సరం వర్షాలు తగ్గుతాయి జవాబు ఏడాది అబ్దం సంవత్సరం రెండు డంధమునకు శాంతి అవసరం అప్పుడు ఎదకి హాయిగా ఉంటుంది జవాబు హృదయం డంధము ఎద మూడు ఈ సంవత్సరం వానలు ముమ్మరంగా పడ్డాయి ఆ వృష్టి వల్ల వాగులు పొంగి పొర్లాయి జవాబు వర్షం వాన వృష్టి నాలుగు కోరిక నెరవేరాలంటే కష్టపడాలి అప్పుడే ఆ కాంక్ష తీరుతుంది జవాబు ఈప్సితము కోరిక కాంక్ష కింది ప్రకృతి వికృతులను జతపరచండి ఒకటి ఆ శక్తి ఆ సత్తి రెండు తంత్రం ఈ తంతు మూడు చిత్రం ఈ చెత్తరువు నాలుగు ఖండం ఖండ గండ్ర కింది వాక్యాలలో జాతీయాలను గుర్తించి వివరించి రాయండి ఒకటి అతడు చెయ్యి తిరిగిన రచయిత జాతీయం చెయ్యి తిరిగిన వివరణ ఒక పనిలో బాగా సమర్థత కలిగిన వారి గురించి వివరిస్తున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు సొంత వాక్యం నలుడు చెయ్యి తిరిగిన వంటవాడు రెండు జీవితం చేజారిపోనీయకూడదు జాతీయం చేజారిపోవు వివరణ నిర్లక్ష్యం అజాగ్రత్త అదృష్టం కలిసి రాకపోవడం మొదలైన కారణాల చేత ఒక దానిని కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు సొంత వాక్యం ఆలస్యంగా వెళ్ళడం వలన అతనికి బంగారం లాంటి ఉద్యోగం చేజారిపోయింది మూడు చీకు చింత లేని జీవితమే జీవితం జాతీయం చీకు చింత వివరణ ఏ బాధ లేని జీవితం గడిపే వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు సొంత వాక్యం చీకు చింత లేని రాముని జీవితంలో కైక నిప్పులు పోసింది నాలుగు ఉన్నత జీవితానికి మూల బీజాలు బాల్యంలోనే నాటాలి జాతీయం మూలబీజం వివరణ ఒకడు నేటి స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు సొంత వాక్యం రాముని పరాక్రమానికి మూలబీజం విశ్వామిత్రుని యాగ సంరక్షణ రూపంలో పడింది వ్యాకరణ అంశాలు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రేడిత సంధి దీపాలు దీపము ప్లస్ లు ల నాల సంధి మూడు ఎప్పుడైనా ఎప్పుడు ప్లస్ అయినా ఉత్వ సంధి నాలుగు దశాబ్దం దశ ప్లస్ అబ్దం సవర్ణ దీర్ఘ సంధి ఐదు పడు గర్వము ప్లస్ పడు పడ్వాది సంధి కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి ఒకటి తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు గసడ దవాదేశ సంధి రెండు ఇన్ని ప్లస్ ఏళ్ళు ఇన్నేళ్ళు ఎత్వ సంధి మూడు పుస్తకము ప్లస్ లు పుస్తకాలు లూ లానాల సంధి నాలుగు చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అత్వసంధి ఐదు సాహిత్య ప్లస్ అభిమానం సాహిత్యాభిమాన సవర్ణ దీర్ఘసంధి కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి ఒకటి సాహిత్యాభిరుచి సాహిత్యమునందు అభిరుచి సప్తమి తత్పురుష సమాసం రెండు చేతి రాత చేతితో రాత తృతీయ తత్పురుష సమాసం మూడు నిష్కల్మషము కల్మషము లేనిది నన్ తత్పురుష సమాసం నాలుగు నాలుగు దిక్కులు నాలుగు అనుసంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేర్లు రాయండి ఒకటి చిన్నదైన పిల్ల చిన్నపిల్ల విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రెండు బద్ధం కానిది అబద్ధం నన్ తత్పురుష సమాసం మూడు శక్తి మరియు సామర్థ్యం శక్తి సామర్థ్యాలు ద్వంద్వ సమాసం నాలుగు మాయకము కానిది అమాయకము నన్ తత్పురుష సమాసం ఐదు బాల్యం మిత్రులు బాల్య మిత్రులు సప్తమి తత్పురుష సమాసం ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు నువ్వింకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నాడు నువ్వింకా చిన్న పిల్లవాడివని నాన్న అన్నాడు ఈ రెండింటిని అనుకరణ లేక అనుకృతి వాక్యాలు అంటారు రెండు వాక్యాలలోనూ తేడా ఉంది మొదటి వాక్యంలో మరొకరు చెప్పిన వాక్యాన్ని యథాతథంగా అనుకరించటం ఉంది రెండవ వాక్యంలో విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించటం ఉంది మొదటి వాక్యంలో చిన్న పిల్లవాడివి అని ఉంటే రెండవ వాక్యంలో చిన్న పిల్లవాడివని అని కనిపిస్తుంది మొదటి వాక్యాన్ని ప్రత్యక్ష అనుకృతి అని రెండవ వాక్యాన్ని పరోక్ష అనుకృతి అని అంటారు ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతిగా మారినప్పుడు కొన్ని మార్పులు వచ్చాయి చూశారు కదా ఈ రెండిట్లో అని అనేది అనుకారకం అంటే అనుకరిస్తున్నట్లు చెప్పే పదం ఇప్పుడు ఈ రెండు వాక్యాల స్వభావాన్ని ఈ కింది విధంగా చెప్పవచ్చు ప్రత్యక్షానుకృతి ఇతరులు చెప్పిన విషయాన్ని లేక తను చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ఉదాహరణ ఒకటి నేను రాను అని రవి రాజుతో అన్నాడు రెండు కోడి ఒక్కరొక్కో అని కూసింది మూడు వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ పరోక్షానుకృతి అనుకరించిన దానిలో విషయాన్ని అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం అనుకారకం అని అనుకారక పదం కొన్ని సందర్భాలలో లోపించవచ్చు కూడా ఉదాహరణ ఒకటి వ్యక్తికి బహువచనం శక్తిని అన్నాడు శ్రీశ్రీ రెండు నీవు ఎక్కదలిచిన ట్రైను జీవిత కాలం లేటని ఆరుద్ర అన్నాడు మూడు తాను రానని రవి రాజుతో అన్నాడు నాలుగు కోడి కొక్కరొక్కమని కూస్తుంది

దీపమున్నప్పుడే ఇల్లు తెద్దు కొంచెం మించిపోనీరు సమయము మంచివారు భావం కాలం విలువ తెలిసిన ఉత్తములు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిని పొందుతారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నిజం చేస్తారు సమయాన్ని వృధా కానియరు సూక్తి మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాన్ని చేరుస్తాయి